బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, నేను మీ వీరానాయుడు గోళ్ళ. ఈరోజు మనం బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పార్ట్ 10th మాట్లాడుకుంటున్నాం. హౌ టు గెట్ స్టార్ట్, ఎలా మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు మనం చాలా ఎపిసోడ్స్ మాట్లాడుకుంటూ వచ్చాం, 8 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. ఎస్టర్డే మనం ఎలా ఫాలోఅప్ చేయాలి మాట్లాడుకున్నాం, రైట్? ఇప్పుడు ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి మాట్లాడుకుందాం. హౌ టు బిగిన్, ఎలా, హౌ టు వెన్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, వేర్, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎవరితో స్టార్ట్ చేయాలి అనే టాపిక్స్ ఈరోజు కులంకుశంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ అవుతాయి. సో లెట్ స్టార్ట్, సబ్జెక్ట్లకు వెళ్ళిపోదాం. సో బీ రెడీ, మీరందరూ సిద్ధంగా ఉన్నారు యాక్షన్లకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, పీటీలో మీకు చాలా విషయాలు కనపడుతూ ఉంటాయి. సో ఎనేబుల్ సో కొన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఓకే, వచ్చేస్తుంది మధ్యలో. వై టు గెట్ స్టార్ట్ ఆఫ్టర్ పర్చేజ్. ఫస్ట్ పర్చేజ్ అయిన తర్వాత బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి. మీరు ఫస్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దానికి చాలా మందికి ఈరోజు పీపుల్ డోంట్ హ్యావ్ నెట్వర్క్ మార్కెటింగ్ నాలెడ్జ్. 99 కాదు కదా, 99.999% వాళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలియదు. వీఆర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, మనం ఏ బిజినెస్లో ఉన్నామో కూడా తెలియదు కొంతమందికి. రెండు విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి, దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు లేదా డైరెక్ట్ మార్కెటింగ్ అని కూడా పిలుస్తారు. రెండిట్లో ఏదైనా మాత్రం ఎంచుకోవచ్చు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనకూడదు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే అది స్కీములు, స్కామ్లు, రైట్? కాబట్టి 100% ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ లీగల్గా, ఎథికల్గా మనం చేస్తున్నాం. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము 100% పాటిస్తూ బిజినెస్ చేస్తున్నాం. కాబట్టి మన బిజినెస్ని మనం నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విషయం మీకు క్లారిటీ ఉండాలి. దీనిపైన కూడా నేను దగ్గరలో ఒక వీడియో చేస్తాను, ఒక ట్రైనింగ్ ఇస్తాను మీకు. ప్రస్తుత భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏ రూల్స్ వర్తిస్తాయి, ఏ రూల్స్ వర్తించవు ఇనే దానిపైన, మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన కూడా నేను కొన్ని మనీ సర్క్యులేషన్స్, కొంతమంది ఇబ్బంది పెడుతున్నాయి, తెలియని వాళ్ళు మోసపోతున్నారు, వాళ్ళని అలర్ట్ చేయడానికి ఒక వీడియో చేస్తాను షార్ట్లీ, రైట్? ఇఫ్ యూ ఇగ్నోర్ దిస్ ప్రాసెస్, మన విషయాలు జనాలకు చెప్పకపోతే పీపుల్ విల్ కమ్ అండ్ పీపుల్ విల్ గో. ఈ విషయాలు వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పకపోతే జాయిన్ అవుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మాక్సిమం మనకి ఆ ఛాలెంజ్ అయితే లేదు. 90% మన దగ్గర హోల్డ్ అవుతున్నారు. ఎందుకంటే ప్రోడక్ట్ రీజనబుల్ ప్రైస్ ఉంది, కంపెనీ బాగుంది, లీడర్షిప్ బాగుంది, ట్రైనింగ్స్ బాగున్నాయి కాబట్టి, రైట్? న్యూ బర్న్ బేబీ నీడ్ పేరెంట్స్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొత్తగా పుట్టినటువంటి బేబీకి పేరెంట్స్ కావాలి. అంటే ఇప్పుడు నా ఏజ్ 11 మంత్స్, నా ఏజ్ ఈ బిజినెస్లో ఎంత, 11 మంత్స్. లైక్ దట్ మీ ఏజ్ ఎంత, మీ ఏజ్ ఎంత, మీరు ఈ బిజినెస్లోకి వచ్చి మీరు ఇక్కడ మెన్షన్ చేయండి, చాట్ బాక్స్లో అవకాశం ఉంది మీకు. ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఉన్నారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి. కొంతమంది చెప్పారంటే మిగతా వాళ్ళకి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ ఆ మంత్స్ అన్న ఇక్కడ మెన్షన్ చేయండి. 7 మంత్స్, 6 మంత్స్, 5 మంత్స్, 1 మంత్, 2 మంత్స్. ఎస్, గ్రేట్ గ్రేట్, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎస్, మనం యావరేజ్గా తీసుకుంటే 2 మంత్స్, 3 మంత్స్, 1 మంత్ ఇట్లా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, రైట్? 8 మంత్స్ ఉన్నారు. ఇట్లా మనకి అందరికి కూడా 1 మంత్, 2 మంత్స్ ఇలా ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా బేబీ స్థాయిలో ఉన్నాము. అలాగే మన టీంలో ఉన్న వాళ్ళు కూడా బేబీ స్థాయిలోనే ఉన్నారు. కాబట్టి బేబీకి ఎవరు కావాలి, పేరెంట్స్ కావాలి. సపోర్ట్ సమ్ ఆఫ్ అవర్ న్యూ డిస్ట్రిబ్యూటర్ రిక్వైర్ సపోర్ట్. కొత్త డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో మన టీంలో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదో కంపెనీలో అనుభవం కలిగిన వాళ్ళు, రైట్ కంపెనీలో అనుభవం కలిగిన వాళ్ళతో ఛాలెంజ్ లేదు. అనుభవం మీన్స్ డబ్బు తీసుకోవడంలో అనుభవం ఉండాలి, డబ్బు ఇప్పించడంలో అనుభవం ఉండాలి. ఓన్లీ ప్రోడక్ట్ అనుభవం సరిపోదు, ప్లాన్ తెలిసి ఉండాలి. అలాంటి వాళ్ళు అనుభవం ఉన్న లీడర్స్గా అంటాం. అలాంటి వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. కాబట్టి మన టీంలో వచ్చిన ప్రతి వ్యక్తికి, మీ టీంలో వచ్చే ప్రతి మెంబర్కి, ప్రతి డిస్ట్రిబ్యూటర్కి మీరు పేరెంట్గా మారాలి, పేరెంట్గా మారాలి. అప్పుడే ఆ పేరెంటింగ్ సపోర్ట్ ఉండాలి. పేరెంట్స్ అంటే 3 రకాలు ఉంటాయి, మీకు తెలుసా లేదు. ఆ చైల్డ్ మెంటాలిటీ, పేరెంట్స్లో కూడా చైల్డ్ మెంటాలిటీ ఉంటుంది, అడల్ట్ మెంటాలిటీ ఉంటుంది, పేరెంటింగ్ మెంటాలిటీ ఉంటుంది.
ఇక్కడ అప్లయన్స్లో కూడా ఈ ఛాలెంజెస్ ఉంటాయి. అప్లయన్స్లో కూడా ఈ ఛాలెంజెస్ ఉంటాయి. అప్లైన్ కూడా డౌన్లైనే కదా, అక్కడ కూడా బేబీనే కదా. కాబట్టి ఆ చైల్డ్ మెంటాలిటీ ఏంటంటే చిన్న చిన్న వాటికి అలగడం, చిన్న చిన్న వాటికి అలగడం. ఇన్ టైంలో ప్రోడక్ట్ రాకపోయినా, అప్లికేషన్ అప్లైనే ఫిల్ చేయకపోయినా, బ్యాంక్ అకౌంట్ పాన్ అప్డేట్ కాకపోయినా, కేవైసీ అప్డేట్ కాకపోయినా, వీటన్నిటికీ అప్లైనే కారణం అంటాం. సో వీటన్నిటికీ కంపెనీనే కారణం అంటాం. ఇలా చిన్న చిన్న వాటికంతా డిసప్పాయింట్ అవ్వడం కరెక్ట్ కాదు. మీరు పేరెంటింగ్ ఏజ్లోకి వచ్చేసారు కాబట్టి ఫ్రెండ్స్, అడల్ట్ మైండ్ సెట్లో ఉండాలి, అడల్ట్ మైండ్ సెట్లో ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి, అడల్ట్ మైండ్ సెట్ అంటే సాధారణంగా ఒక లీడర్ లాగా బిహేవ్ చేయాలి. చెల్లించిపోకూడదు, ఫైర్ అయిపోకూడదు, అలా అని చెప్పి అలగకూడదు. సో మెచ్యూర్డ్ మైండ్ లాగా ఉండాలి. ఫస్ట్ ఒకటి చెప్పాను చైల్డిష్ మెంటాలిటీ, రెండోది అడల్ట్ మెంటాలిటీ, మూడోది పేరెంటింగ్ మెంటాలిటీ. పేరెంటింగ్ మెంటాలిటీ అంటే నాకు ఇలానే చేసి పెట్టాలి, ఇలానే ఉంటే కుదురుతుంది, నేను చెప్పినట్లే అన్ని నడవాలి, మేనేజ్మెంట్ నేను చెప్పినట్లు వినాలి, కంపెనీ కూడా నేను చెప్పినట్లు వినాలి, ప్లాన్ కూడా నేను చెప్పినట్లే ఉండాలి, ప్రోడక్ట్ అవైలబిలిటీ కూడా నేను చెప్పినట్లే ఉండాలి అని కమాండింగ్ చేస్తూ ఉంటారు అప్లయన్స్ని, స్పాన్సర్స్ని. అరే నువ్వు నా మీద ఎల్ఓబి తీసుకోవట్లేదా, నీకు పర్ఫార్మెన్స్ బోనస్ రావట్లేదా, నా వల్ల కదా నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అని మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళని పేరెంటింగ్ మెంటాలిటీ అంటారు. ఇవి రెండు కరెక్ట్ కాదు, అడల్ట్ మెంటాలిటీ ఇస్ రైట్. ఓకే, అలాగే కొంతమంది ఎలా ఉంటారంటే చాలా సర్వీసెస్ సపోర్ట్ అంతా అప్లైన్ దగ్గర తీసుకుంటారు, బట్ డౌన్లైన్కి ఇవ్వరు. వీళ్ళు మాత్రం చేయరు, అప్లైన్ మాత్రం అన్ని చేయాలి, వీళ్ళు చేయరు. అలాంటి వాళ్ళతో కూడా ఛాలెంజెస్ వస్తుంది. మనము మన అప్లైన్ మనకేం చేయాలనుకుంటామో అది మన మన టీమ్ కి మేట్స్ కి మనం చేసామనుకోండి, డెఫినెట్గా మన అప్లైన్ కూడా మనల్ని ఫాలో అవడానికి ప్లాన్ చేసుకుంటాడు. రైట్, అర్థమైంది కదా అప్లైన్ డౌన్లైన్ అంటే. లాస్ట్ టైం ఒక స్టోరీ చెప్పాను, బట్ ఈరోజు మళ్ళీ మీకు చెప్పి ఇబ్బంది పెట్టాను, ఎందుకంటే అందరూ మన వాళ్ళే కాబట్టి. ఫ్రెండ్స్, ఇందులో నేను ఎవరిని ఉద్దేశించి ఏ టాపిక్ డిస్కస్ చేయట్లేదు, ఇట్ ఈస్ మై డ్యూటీ. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని మీకు క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. రైట్, స్టార్ట్ ఫ్రమ్ ఏబిసి. అందరూ కూడా ఈ బిజినెస్లో ఏబిసి, ఇంతకుముందు తో పైన ఏ కంపెనీలో ఏ లెవెల్లో ఉన్నా ఇక్కడ మాత్రం మనం ఏబిసి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. విత్ న్యూ పీపుల్ డోంట్ మిస్ ద ప్రాసెస్, అదర్వైజ్ 100% ఫెయిల్యూర్. మనం కొత్త వాళ్ళకి అన్నీ నేర్పించకపోతే వాళ్ళు ఫెయిల్ అవుతారు, వాళ్ళు ఫెయిల్ అయితే మనం కూడా ఫెయిల్ అవుతాం. కాబట్టి మన టీంలో వచ్చిన ప్రతి వ్యక్తికి అన్నీ నేర్పించాల్సిన బాధ్యత మనదే, అండ్ నేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఎందుకు చెప్తున్నానంటే, రెండు క్యారెక్టర్లు నిన్న మాట్లాడుకున్నాం కదా, అర్జునుడు మనమే, శ్రీకృష్ణుడు మనమే, గురువు మనమే, శిష్యుడు మనమే. మనతో టీం ఉన్నప్పుడు మనం గురువుగా మారిపోవాలి, మనం అప్లైన్తో ఉన్నప్పుడు శిష్యుడిగా మారిపోవాలి. నేర్చుకోవాలి, తర్వాత నేర్పించాలి, నేర్పించడం నేర్పించాలి, అప్పటికి మనం 100% సక్సెస్ అయినట్టు లెక్క. రైట్, ఓకే, మన కరుణాకర్ గారు చాలా బాగా చెప్తారు విషయం. రైట్, గ్రూ ప్రాపర్ ప్రోడక్ట్ సర్వీస్. ప్రాపర్ ప్రోడక్ట్ సర్వీస్ ఇవ్వండి, ఎక్కడ అవైలబుల్ ఉందో చెప్పండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం ఎలా అనేది నేర్పించండి, యాప్ ద్వారా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, లేదా వెబ్సైట్ ద్వారా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, ఏ ఏరియా సరౌండింగ్స్లో మన ఏరియాలో ఎక్కడ స్టోర్ ఉంది, ఈ విషయాలన్నీ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, చెప్పి వాళ్ళకే ఆర్డర్ పెట్టడం నేర్పించండి. ఎందుకోసం అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు, వాళ్ళకి నేర్పించారంటే సేఫ్. మీరే ఆర్డర్ పెడుతున్నారనుకోండి, వాళ్ళు లీడర్స్గా ఎదగలేరు పాపం, వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు, రియల్గా మీరు ఆర్డర్ పెట్టారా లేదా కూడా డౌట్ వస్తుంది. అందుకని వారి మొబైల్లోనే వాళ్ళు ఆర్డర్ పెట్టడం నేర్పించండి. దీనికి కావాలంటే మళ్ళీ నేను ఒక ట్రైనింగ్ కావాలంటే ఇస్తాను. రైట్, ఓపెన్ ప్రోడక్ట్ స్టార్ట్ ఇష్యూ. ఓపెన్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి, ట్రాన్స్పోర్ట్లో డ్యామేజెస్ జరగచ్చు, మనం అనుకున్న ప్రోడక్ట్స్ అన్నీ రాకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్లో కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు, అక్కడ అవైలబిలిటీ లేకపోవచ్చు. ఎక్కడ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లోనే కాదండి, ట్రెడిషనల్ బిజినెస్లో కూడా కొన్ని ప్రోడక్ట్ షార్టేజ్లు ఉంటాయి. మీకన్నా ముందే జస్ట్ ముందు ఆర్డరు ఆ ముందు ఆర్డరు అన్నీ కొనేసి ఉంటాడు ఒక వ్యక్తి, అప్పుడు మనకి ఇవ్వడం కష్టమవుతుంది కదా, ఇట్ విల్ టేక్ టైం, కొద్దిగా టైం తీసుకుంటుంది. అందుకని కొన్నింటిని మనం కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని సందర్భాల్లో. ఇట్ ఈస్ అవర్ బిజినెస్, ఇది నా బిజినెస్ అని ఎవరైతే అనుకుంటారో, ఈ ఓనర్ లాగా ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళందరికీ ఛాలెంజెస్ రావు. నేను జస్ట్ కొనుక్కోవడానికి వచ్చాను అనే వాళ్ళతో ఛాలెంజెస్ వస్తాయి, అలాంటి వాళ్ళకు కూడా సర్వీస్ చేయాల్సిన బాధ్యత మనది. సెట్ మైండ్, టెల్ పీపుల్ డోంట్ హర్రీ.
విల్ స్టార్ట్ ప్రాపర్లీ. తొందరపడి ఎలాగా చేసేద్దామని హర్రీ బర్రీగా చేస్తూ ఉంటారు, అలా వద్దు. నీట్గా నేర్చుకొని ప్రాపర్గా చేద్దాము, రైట్? కెనాట్ కనెక్ట్ సన్నిజ్ బ్రేవ్కి బ్రేవ్ టీమ్ సోషల్ మీడియా. సన్నిజ్ సోషల్ మీడియా ఉంది, ఈఎస్ఈఎస్ఐ సోషల్ మీడియా ఉంది, బ్రేవ్కి యూట్యూబ్ ఛానల్ ఉంది, మనకి సోషల్ మీడియా దొరుకుతుంది. బ్రేవ్ టీమ్స్లో మన లీడర్స్ చాలామంది ఇండివిజువల్గా వాళ్ళు కూడా, మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. లీడర్స్ యొక్క సోషల్ మీడియాని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి. డైలీ స్టడీ గివ్ స్పెషల్ లింక్ లైక్ రిజల్ట్స్, టెస్టిమోనియల్స్, లీడర్ స్పీచ్ వీడియోస్ ఎక్సెట్రా. వాట్సాప్ గ్రూప్లో మీ రోల్ ఏంటి, మీరు అప్డేట్స్ మీకు వచ్చాయి అనుకోండి, రైట్? టెస్టిమోనీస్ వచ్చాయి, అవన్నీ కూడా గ్రూపుల్లో షేర్ చేయండి. ఎస్, మీకు వచ్చినవి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి కూడా చాలామంది భయపడుతున్నారు, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అవుతాయో నాకు అర్థం కాలేదు. ఎందుకోసం అంటే మనకు ఇప్పుడు దాదాపు 7,000 మంది స్పాన్సర్ అయ్యారు, 7,000 మంది స్పాన్సర్ అయ్యారు. ఎక్స్ కంపెనీ నుంచి వచ్చాను నేను, అప్పుడు ఎంతమంది ఉన్నారో సబ్స్క్రైబర్స్ అంతమంది ఉన్నారు, పెద్దగా పెరగట్లేదు. కారణం ఏంటంటే మనకు ఎవరైతే యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి కోట్లు లక్షలు వస్తాయని కొంతమంది భయపడతారా లేదా నాకు అర్థం కాలే. ఇక్కడేమి ఇన్కమ్స్ ఏమి వచ్చేవండి, రైట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మేము ఆతృత చూపిస్తున్నాం అంతే. కాబట్టి మీరు బ్రేవ్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లీడర్షిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సన్నేజ్ అండ్ ఈఎస్ఈఎస్ఐ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, మీరు మిస్ కాకుండా ఉంటారు. అంతే, ఇంకెళ్ళి ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. నెక్స్ట్, డ్రీమ్ బిల్డింగ్, గోల్ సెట్టింగ్. డైరెక్ట్ సెల్లింగ్లోకి బిజినెస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక డ్రీమ్తో వస్తారు, దాన్ని గోల్గా కన్వర్ట్ చేయాల్సిన బాధ్యత మనది. గోల్ సెట్టింగ్ చేయాలి. గోల్ సెట్టింగ్ చేసే ముందు దీనికి ఒక టాపిక్, గోల్ సెట్టింగ్ అనే ఒక టాపిక్ ట్రైనింగ్ తీసుకొస్తాను నేను. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే మీరు గోల్ సెట్ చేయండి, ఓకేనా? ఇందులో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గోల్ సెట్టింగ్లో, సో మీకు అందరికీ తెలుసు స్వాక్ అనాలిసిస్ అని చెప్పి, స్వాక్ అనాలిసిస్ అని చెప్పంటారు. అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, ఛాలెంజెస్. గూగుల్లో వెతకండి, మీకు దొరుకుతాయి. లైక్ మీరు కూడా స్వాక్ అనాలిసిస్ చేసుకొని మీ టీం వాళ్ళకి స్వాక్ అనాలిసిస్ చేసి గోల్ సెట్ చేస్తే బాగుంటుంది. అలా లేకపోతే మనం పెద్ద గోల్ సెట్ చేసామంటే ఆయన అచీవ్ లేక చేయలేకపోతే డిసప్పాయింట్ అవుతాడు. అలా అని చెప్పి చిన్న గోల్ సెట్ చేసామంటే ఇన్కమ్ అతను తక్కువగా ఫీల్ అవుతాడు. అందుకోసం అతని కెపాసిటీకి తగ్గట్టు గోల్ సెట్ చేయాలి. ప్రాపర్టీ టైం కమిట్మెంట్, మీరు ఆ గోల్ సెట్ చేయాలి, టైం కమిట్మెంట్ ఉండాలి. ఏ టైంకి మీరు డేట్ ఇస్తారో ఆ టైంకి వెళ్ళగలగాలి, ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, అండ్ మీలో పేషెన్స్ ఉండాలి, రియాలిటీ ఉండాలి, సాల్వ్ డౌట్స్. ఎవరైనా డౌట్స్ అడిగితే హ్యాపీగా కంఫర్టుగా ఫీల్ అవుతూ, డౌట్లు అడిగినా క్లారిఫికేషన్ అడిగినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అడుగుతున్నారు. అలా మీరు ఇరిటేట్ అవ్వకూడదు, మీకు తెలియలేదని ఇరిటేట్ అవ్వకూడదు. మీరు తెలియస్తున్నప్పుడు నో ప్రాబ్లం, తెలియనప్పుడు మీ స్పాన్సర్ ద్వారా వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వండి. తద్వారా అతను పెద్ద లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే తనకన్నా తెలివైన వాళ్ళు తన టీంలో వస్తారేమో, తనకన్నా ఎక్కువ నేర్చేసుకుంటే నా మాట ఎక్కడ వినరేమో, ఈ భయాలు ఉంటాయి కొంతమందికి. మనం ఉన్నది నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్. అద్భుతం ఏమంటే మీ టీంలో మీకన్నా ఎంత క్యాపబుల్ వచ్చినా పర్మనెంట్గా మీ టీంలోనే ఉంటాడు. అతను నేర్చుకుంటే మీకు వర్క్ తగ్గుతుంది, వర్క్ లోడ్ తగ్గుతుంది, మీ ఇన్కమ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంతేకాని ఇక్కడ మన డౌన్ టీంలో వచ్చాడు అని చెప్పి తనకు తక్కువ నాలెడ్జ్ ఇవ్వాలి, అన్నీ నేనే నేర్చేసుకోవాలి, నాకు తెలిసిన తర్వాతనే వాళ్ళకి చెప్పాలి అనుకోకండి. ఎందుకంటే నాకు కూడా అన్నీ తెలియవు. ఏదో ఒక సబ్జెక్టులో నేను జీనియస్ అయ్యి ఉండొచ్చు, మాస్టర్ అయ్యి ఉండొచ్చు, మిగతా సబ్జెక్టులో నేను మాస్టర్ అవ్వాలనే రూల్ ఏం లేదు. నాకు చాలా ప్రొడక్ట్స్, 99% ప్రొడక్ట్స్ ఎంఆర్పీలు డిపిలు తెలియవు. కొన్ని ప్రోడక్ట్స్ నేను వాడేటి తప్ప మిగతా ప్రోడక్ట్స్ ఏవి ఎలా పనిచేస్తాయి కూడా నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మన టీంలో నాకన్నా చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ సర్వీసెస్ కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. వాళ్ళకి వాళ్ళకి ఏం అవసరమో అది ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. కంపల్సరీ మీ టీంలో వచ్చేటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. కొంతమంది జూమ్ మీటింగ్ లింక్ కూడా షేర్ చేయరు. ఎందుకు షేర్ చేయరు అంటే, అరే నాకు తెలియకుండా అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయేమో, నేను ఈరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వలేను, మా టీం వాళ్ళు అటెండ్ అయిపోయి నేర్చేసుకుంటారేమో, ఈ భయం కూడా కొంతమందికి ఉంటుంది. ఈ భయాలన్నీ పక్కన పెట్టండి. సో మీ టీంలో రైట్ లీడర్స్ వస్తారు, ఆ రైట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు టైం టు టైం పాస్ చేస్తూ ఉండండి. స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. మీ పియర్స్ అన్నిటినీ పక్కన పెట్టేయండి, రైట్? భయాలన్నిటినీ పక్కన పెట్టేయండి.
మీకు అలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఉంటే నాతో డిస్కస్ చేయండి, ఆర్గ్యుమెంట్ చేయండి, అన్నిటికీ క్లారిటీ దొరుకుతుంది. లేదా మీ స్పాన్సర్స్తో కూడా మీరు హ్యాపీగా అడగచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మేక్ ఎ లిస్ట్, వర్క్ మ్యాసువలీ. ఒక మంచి లిస్ట్ ప్రిపేర్ చేయడం ఎలా అనేది వాళ్ళకి చూపించండి. లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ట్రైనింగ్స్కి అటెండ్ చేయించండి. ప్రోడక్ట్ ట్రైనింగ్స్కి కానీ, బీటీపీ ట్రైనింగ్స్కి కానీ, సిఈఓ ట్రైనింగ్స్కి కానీ, పీటీపీ ట్రైనింగ్స్ కానీ ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి మన మన ఏరియాల్లో. ఆ లొకేషన్లో ట్రైనింగ్ ఉంటే అక్కడికి అటెండ్ చేయించండి, లేదా జూమ్లో ట్రైనింగ్ ఉంటే జూమ్ ట్రైనింగ్ అటెండ్ చేయించండి. జాయిన్ అయిన వ్యక్తికి ఇమ్మీడియట్గా ట్రైనింగ్ ఇస్తే అతను సేఫ్, మీరు సేఫ్. నెక్స్ట్, హౌ టు హ్యాండిల్ అబ్జెక్షన్స్. అబ్జెక్షన్స్ ఏమొస్తాయి ముందే చెప్పండి, వచ్చిన తర్వాత కాదు. సమాజంలోకి వెళ్ళిన తర్వాత, ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఏమేమి ఛాలెంజెస్ వస్తాయి ముందే మనం ట్రైనింగ్ ఇచ్చి ఉంటే డెఫినెట్గా ఎక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో చెప్పాలి. పిల్లలకి నేర్పిస్తాం కదా, సైకిల్ నేర్పిస్తాం, స్విమ్మింగ్ నేర్పిస్తాం, ఆ విధంగా బిజినెస్లో కూడా నేర్పించాలి. నెక్స్ట్, టీచ్ కాల్ అండ్ ఇన్వైట్ స్కిల్. ఎలా మాట్లాడాలి, ఫోన్లో ఎలా మాట్లాడాలి, ఎలా ఇన్వైట్ చేయాలి, ఈ స్కిల్ కూడా నేర్పించాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇందులో వచ్చినటువంటి వాళ్ళకి ఫస్ట్ మంత్ 5,000, 10,000, 15,000, 25,000, 30,000, 50,000 ఇన్కమ్ తీసుకునేటట్లు మీరు గైడ్ చేయగలగాలి. అఫ్కోర్స్ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళు టైం ఇచ్చేదాన్ని బట్టి. ఇలాంటి ఇన్కమ్ కన్నా తీసిస్తే హ్యాపీగా వాళ్ళు కంఫర్ట్గా మూవ్ అవుతారు. నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ గ్రోత్ ఉంటుందన్నమాట. మనం చాలామంది లీడర్స్కి ఈ ఇన్కమ్స్ నామినల్ అయ్యాయి. 10,000, 15,000, 25,000, 30,000, 50,000తో స్టార్ట్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళే ఈరోజు లీడర్స్గా ఉన్నారు, వాళ్ళే ఈరోజు దుబాయ్ ట్రిప్ కూడా అచీవ్ చేస్తున్నారు. లైక్ దట్ మీ టీంలో మీరు పెద్ద లీడర్స్ కావాలి అంటే బిగ్ ఛాలెంజ్ అండి. నాకేం మధ్యలో అనిపిస్తుంది, బిగ్ ఛాలెంజ్ ఏమంటే చాలామంది చేస్తున్న మేజర్ మిస్టేక్, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఈరోజు కూడా ఒక లీడర్తో మాట్లాడుతూ చెప్పాను, 10,000, 20,000, 25,000, 30,000 సంపాదించడం వెరీ వెరీ డిఫికల్ట్. ఓపెన్గా చెప్తున్నా, వెరీ వెరీ డిఫికల్ట్. అది మీరు లక్ష పైన గోల్ పెట్టుకున్నారనుకోండి చాలా ఈజీ. లక్ష పైన గోల్ పెట్టుకున్నారనుకోండి మంత్లీ ఇన్కమ్ చాలా ఈజీ, నిజంగా చెప్తున్నా. అప్పుడు మీ టీంలో లీడర్స్ వస్తారు. లేదు మీరు 10,000, 5,000 ఇన్కమ్ పెట్టుకున్నారంటే మీ టీంలో పేషెంట్లు వస్తారు. అంటే మీ గోలే చిన్నది ఉన్నప్పుడు మీ టీంలో ఇంకా చిన్న గోల్ ఉండే వాళ్ళు వస్తారు. అందుకని పెద్ద గోల్స్ ఉండే వాళ్ళు రావాలంటే మీ గోల్ పెద్దదయ్యి ఉండాలి. థింక్ అబౌట్ దిస్, ఆలోచించండి. జాబ్ కూడా అంతే, నేను చెప్పేది బయట మార్కెట్లో జాబ్, 15,000, 25,000 జాబ్ కానీ అనుకోండి లక్షల మంది పోటీ పడతారు. అదే 2 లక్షలు, 3 లక్షలు శాలరీ అనుకోండి మంత్లీ, చాలా తక్కువ మంది పోటీ పడతారు. అందుకని పోటీ లేని ప్రపంచంలో మనం ఎదుగుదాం, పోటీ లేని ప్రపంచంలో మనం ఎదుగుదాం. 1 లాక్ ప్లస్ ఇన్కమ్కి మీరు ప్రిపేర్ అవ్వండి. సార్, 1 లాక్ ఇన్కమ్ రావాలంటే ఎలా స్ట్రక్చర్ ఉండాలి, ఎలా బిల్డ్ చేయాలి, ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. కుదిరితే ఈరోజు, లేకపోతే టుమారో, రైట్? క్లారిటీ ఇచ్చిస్తాను. 1 లాక్ ఎలా తీసుకోవాలి, 1.5 లాక్ ఎలా తీసుకోవాలి, దానికి మీరు ఏం చేయాలి, దానికి స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ ఏమీ అవసరం లేదు. ఫైండ్ ద లీడర్స్, మన టీంలో లీడర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ మనకు సరిపోకపోయినా మన అప్లైన్ ద్వారా, వాళ్ళ అప్లైన్ ద్వారా ఇప్పించాలి. అప్పుడు ఈజీ అయిపోతుంది. లీడర్ వస్తేనే భయపడతారు కొంతమంది, కింద టీంలో లీడర్ వస్తారే నేను సైడ్ వాళ్ళని ఎలా చేసుకోవాలి భయపడతారు. ఈ భయం వల్ల ఏమవుతుందంటే అతను వెళ్ళిపోతాడు, రైట్? అందుకోసమే ఈ విషయాలన్నీ కూడా గోయింగ్ అన్ ప్రాసెస్ మనం మాట్లాడుకుందాం. పీపుల్ లెర్న్ ఫ్రమ్ యాక్షన్స్. అంటే మీరు చెప్పేది ఏది వినరు, మీరు చేసేది వాళ్ళు చేస్తారో చెప్తున్నాం. అండ్ ఆల్సో టీచ్, టేక్ రివ్యూ, అబ్జర్వ్ కరెక్ట్ మిస్టేక్స్. వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకోండి, ఏమేమి మిస్టేక్ చేశారో కనుక్కోండి, ఆ మిస్టేక్స్కి కరెక్షన్స్ ఎలా చేయాలో కూడా నేర్పించండి. యువర్ టార్గెట్ బిల్డ్ టీమ్ ఫ్రమ్ 1 న్యూ డిస్ట్రిబ్యూటర్, మేక్ హిమ్ ఇండిపెండెంట్, దెన్ క్రియేట్ ఏ మోర్ ఇండిపెండెంట్ లీడర్ ఇన్ హిస్ టీమ్ విత్ హిమ్, అండ్ దెన్ క్రియేట్ ప్యాసివ్ ఇన్కమ్ లీడర్ హిమ్. అంటే ఒక టీం వచ్చింది అనుకోండి, ఆ టీంకి బెటర్ సర్వీస్ ఇస్తూ ఒక టీమ్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి తన టీంలో నేర్చుకునే వాళ్ళు వచ్చినంత వరకు వాళ్ళకి కూడా నేర్పించి, ఆ తర్వాత 2వ టీంకి, ఆ తర్వాత 3వ టీంకి, ఆ తర్వాత 4వ టీంకి ఇట్లా వెళ్ళాలి. ఒకేసారి మీరు ఎక్కువ టీంలు బిల్డ్ చేశారనుకోండి ఎవరికి సర్వీస్ ఇవ్వలేదు. జనరల్గా మనకు పిల్లలు సంవత్సరానికి ఒకరు పుట్టారనుకోండి, 4 పిల్లలు, 4 సంవత్సరాలు, పిల్లలు పోషించడం కష్టమవుతాండ్రా. అందుకని గ్యాప్ తీసుకుంటాం కదా, 2 ఇయర్స్, 3 ఇయర్స్. లైక్ దట్ ఇక్కడ కూడా ఒక వ్యక్తిని జాయిన్ చేసిన తర్వాత అతని సిల్వర్కి దగ్గరకు వచ్చేస్తే మనం 2వ టీం స్టార్ట్ చేయాలి.
అప్పుడు మీకు సైడ్ బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. మనకేమో ఈక్వల్గా చేయాలని లైన్ లేదు కదా, రూల్స్ లేవు కదా, చాలా సింపుల్గా ఉంది కదా. సో కాబట్టి సెకండ్ లైన్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన కూడా సిల్వర్కి దగ్గరికి వచ్చేస్తే అప్పుడు మీరు థర్డ్ లైన్ స్టార్ట్ అవ్వాలి. ఇలా ఒక్కొక్క లైన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇది నా ఒపీనియన్, రైట్? అండ్ లీడర్షిప్ రోల్ బిల్డ్ టీమ్, న్యూ లెగ్, డెవలప్ టీమ్ అండ్ మేనేజ్ టీమ్. అంటే ఒక టీం డెవలప్ అయిన తర్వాత అతనికి ఒక లీడర్షిప్, ఒక బాధ్యతలు అప్పగించండి. అప్పగించండి నేను చెప్తున్నాను, మీరు తీసుకోండి ఫస్ట్. ఈ టీం నాది, నేనే రెస్పాన్సిబిలిటీ, ఈ టీంకి ప్రోడక్ట్ నేనే ఇస్తాను, సర్వీస్ నేనే ఇస్తాను, ఎవ్రీథింగ్ నాదే బాధ్యత అని మీరు ఫీల్ అయితే మిమ్మల్ని మీ టీం కాపీ కొడుతుంది. అన్నీ మా ప్లేనే చెయ్యాలి అనుకుంటే అందులో విషయంలో కూడా మీ టీం మిమ్మల్ని కాపీ కొడుతుంది. రైట్ టైం మీరు పెద్ద టీంని బిల్డ్ చేయడం కష్టం అవుతుంది. మన టీంలో అందరినీ లీడర్స్గా తయారు చేద్దాం, ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్లు నేర్పించేద్దాం. తద్వారా వాళ్ళు లీడర్స్ అవుతారు, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు చిన్నపిల్లలుగా స్పూన్ ఫీడింగ్ చేయొద్దండి రోజు. అన్నీ మీరే చేశారనుకోండి, వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? అన్నీ మీ అప్లైనే చేశాడు అనుకోండి, దొరికింటాడు ఒకవేళ అప్లైన్, రైట్ అప్లైన్ దొరికింటాడు. సో అన్నిటికీ ఆయన కమిట్ అవుతాడు, అన్నిటికీ వాడేశారు అనుకోండి, రైట్ టైం అప్లైన్ లేకపోతే టీం బిజినెస్ కొలాప్స్ పడిపోతుంది. ఆయనకి ఏదో ఛాలెంజెస్ ఉండి ఆయన రాలేకపోతే మన బిజినెస్ హోల్డ్ అయిపోతుంది. అలా వద్దు, సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. మీరు లేకపోయినా మీ టీం నడిస్తే అది టీం. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే, బిజినెస్ అంటేనే అర్థం ఏంటంటే మనం ఆ ప్లేస్లో మనం ప్రజెంట్ కాకుండా బిజినెస్ జరుగుతూ ఉంటే అది బిజినెస్. ఆ లెవెల్కి టీంని తీసుకురావాలి, దానికి కావాల్సిన సర్వీసు, సపోర్టు, గైడెన్స్ ఇవ్వండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి, అప్పటికీ తెలియకపోతే రైట్ అప్లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ రాకపోతే మీకు నా హెల్ప్ తీసుకోండి. నేను ఆల్వేస్ సిద్ధంగా ఉన్నా. మీ టీంని సపరేట్గా మీ టీంకే జూమ్ మీటింగ్ పెట్టండి, నేను వచ్చి సర్వీస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, రైట్? మీరు నన్ను అడగాలి అంతే. ఒక 10-15 మంది, 20-25 మందిని కూడా కూర్చోబెడితే మీరు జూమ్లో వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటారు అంటే డెఫినెట్గా నేను వచ్చి మాట్లాడతా. టెక్నాలజీని వాడుకుందాం. ఎస్పెషలీ మహిళలు ఉన్నారు ఎక్కువ మంది మా టీంలో, వారికి ఈ జూమ్ మీటింగ్స్ చాలా కన్వీనియంట్గా ఉంటాయి. వాళ్ళు స్లోగా జూమ్ మీటింగ్ చేయడం కూడా నేర్చేసుకుంటారు. సో తద్వారా ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయొచ్చు, ప్యాసివ్ బిజినెస్ చేయొచ్చు, హ్యాపీగా బయటకు వెళ్ళకుండా. అలా మీరు ఎక్కువ టీంని బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. నెక్స్ట్, ఫాలో, టీచ్ అండ్ డూప్లికేట్. టీచ్ చేయడం నేర్చుకోండి, మీ సీనియర్ ఎలా టీచ్ చేస్తున్నారో ఈ విషయం కూడా నేర్చుకోండి, రైట్? దాన్ని డూప్లికేట్ చేయడం నేర్పించండి. ఇంతకుముందు చెప్పాను కదా, ఒకటి ఇందులో మనం మెయిన్ చేయాల్సింది లెర్నింగ్, నేర్చుకోవాలి. లెర్నింగ్ అయిన తట్ట టీచింగ్, నేర్పించాలి. మూడో పాయింట్ ఏంటంటే టీచింగ్ ఎలా చేయాలో కూడా నేర్పించాలి, నేర్పించడం కూడా నేర్పించాలి. అప్పుడు మనం సక్సెస్ సాధించినట్లు అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది భారతదేశంలో, ఓన్లీ వన్ సన్ ఎడ్యు కంపెనీకి రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు అందుబాటులో ఉంది, అదే ESESI అండ్ బ్రేవ్కి. ఆ సిస్టమ్ని మీరు ఫాలో అవ్వండి, టీం దగ్గర ఫాలో చేయించండి, రైట్? నెక్స్ట్ టీమ్ హెల్త్, మనీ ఫ్రమ్ టీమ్, టైం, ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ విత్ హ్యాపీనెస్. మీకు రెగ్యులర్గా మనం చెప్తున్నాం కదా, బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్ అండ్ హ్యాపీ భారత్, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి. ఒక ధైర్యమైన భారతదేశాన్ని తయారు చేద్దాం, ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని తయారు చేద్దాం, ఐశ్వర్యవంతమైన భారతదేశాన్ని తయారు చేద్దాం. వీటన్నిటికి మించి హ్యాపీగా సంతోషంగా ఉండే దేశాన్ని మనం నిర్మిద్దాం. అందుకోసం మనకి ఈ కంపెనీ ఉపయోగపడుతుంది, ఈ సపోర్ట్ ఉపయోగపడుతుంది, ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. మనతో 1 ఇయర్ జర్నీ చేసిన తర్వాత బయట ప్రపంచంలోకి వెళ్ళి ఎక్కడైనా బ్రతకడానికి కావాల్సిన నాలెడ్జ్, స్కిల్ మనం ఇవ్వగలగాలి. అప్పుడు అతను డెఫినెట్గా మనతోనే ఉంటాడు. ఒకవేళ 2 నెలలు 3 నెలలు వెళ్ళి అలా తిరిగి ఒక రౌండ్ వేసుకొని వచ్చిన తర్వాత అర్థమైపోతుంది, అరే ఇంత కష్టం ఉందా బయట ప్రపంచంలో జాబ్ అని. తర్వాత అయినా మనతో వచ్చి కంటిన్యూ అవుతాడు, రైట్? అట్లా ఆలోచించండి ఫ్రెండ్స్. సో ఈరోజే స్టార్ట్ అవ్వాలి ప్రాక్టికల్ టాక్ అనేది. ఇక్కడ మనకు ఒక, అంటే మనము ఫిజికల్గా మీటింగ్ చేస్తూ ఉంటే ప్రాక్టికల్గా ఎలా చేయాలో అక్కడ మీకు చూపించే అవకాశం ఉండేది. ఇది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్, ఎలా స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకా 3 టాపిక్స్ ఉన్నాయి. ఈ 3 టాపిక్స్లో మీటింగ్ వీడియోస్ అండ్ ఎలా లోడ్ చేయాలి ఇవన్నీ కూడా నేర్పిస్తాం. ఆ టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం. కౌన్సిలింగ్ విత్ అప్లైన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, 3 టాపిక్స్ ఉన్నాయి. ఇంకా ఒక 10-15 మినిట్స్ ఏమైనా అవకాశం ఉంటే మనం మాట్లాడదాం.
మన దగ్గర బుక్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు, రెగ్యులర్గా కూడా చూడొచ్చు. సో ఇవన్నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా బుక్స్, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన బుక్స్ మార్కెట్లో ఉన్నాయి, ఎలాంటి బుక్స్ చదవాలి నన్ను అడగండి, అఫ్కోర్స్ నేను మీకు గైడ్ చేస్తాను. ఎగ్జాంపుల్కి హెల్త్ పైన ఎవరికైతే అవగాహన లేదు, ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటి అన్నటువంటి అవగాహన లేని వాళ్ళకి నేను రెఫర్, అందరూ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్న ప్రతి వ్యక్తి దగ్గర కంపల్సరీ ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ బుక్, అత్యవసరమైన బుక్, ఈ బుక్ను మీరు ఖచ్చితంగా చదవాలి. ఆ బుక్కే మీకు ఓపెన్ చేసి చూపెడుతున్నా, చూడండి కనపడతా ఉంది అనుకుంటున్నా నేను, మేబీ మీకు క్లారిటీ ఉందా లేదో కెమెరా మరి. రైట్, పోషక ఔషధాలు, పోషక ఔషధాలు అనేది ఈ బుక్ పేరు. ఈ బుక్ మీరు చదివితే డాక్టర్స్ ఎందుకు ఈ ప్రోడక్ట్ని వద్దంటారు, ఎందుకు సప్లిమెంట్స్ వద్దంటారు అనే విషయం మీకు అర్థమవుతుంది. అలాగే అలా అని చెప్పి ఇది ఎవరు రాసిన బుక్ అంటే డాక్టర్ రాసిన బుక్కే. జనరల్గా మిగతా డాక్టర్స్ ఎందుకు వద్దంటారు అనే విషయం పైన ఆయన చాలా క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే ఈ బుక్ చదివితే ఆయన భార్య సప్లిమెంట్స్ వాడి ఎలా రికవరీ అయ్యింది, మెడిసిన్ వల్ల ఎలా రికవరీ కాలేకపోయింది అనే విషయాలన్నీ చాలా క్లియర్గా ఉన్నాయండి. చాలా రైట్ సబ్జెక్ట్ ఇది, మీ కుటుంబ సభ్యుల దగ్గర కూడా చదివించండి, మీరే కాదు అలా మీ టీంకి కూడా. అఫ్కోర్స్ మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఎవరైనా ఇలాంటి బుక్స్ గిఫ్ట్ ఇవ్వండి, చాలా ఉపయోగపడతాయి. నా దగ్గర 80 బుక్స్కి సంబంధించి లిస్ట్ ఉంది, ఆ బుక్ను కూడా ఒకసారి చదువుదాం. ఇంకో బుక్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, అబౌట్ బిజినెస్ రిలేటెడ్. ఎస్, మీరు డైమండ్ కాగలరు. చూడండి ఎంత బాగుంది బుక్, మీరు డైమండ్ కాగలరు. నేను కాదు, మన డైమండ్స్ ఇప్పుడు దాదాపు 6-7 మంది వచ్చారు మన టీంలో, మేమే కాదు మీరు కూడా డైమండ్ కాగలరు. దానికోసం కూడా ఒక బుక్, ప్రతి దానికి మెటీరియల్ ఉందండి. ఈరోజు గూగుల్లో దొరుకుతుంది, ప్రతిదీ గూగుల్లో దొరుకుతుంది, ప్రతిదీ యూట్యూబ్లో దొరుకుతుంది, అంతకు మించి ఏఐలో అన్నీ దొరుకుతున్నాయి. ఏఐ టెక్నాలజీ వచ్చేసింది, చాలా అడ్వాన్స్గా ఉంది. మీరు ఏం కావాలంటే అది తయారు చేసి పెడుతుంది, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ ఇస్తుంది, నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. రైట్, సో కాబట్టి నేర్చుకోవడానికి ప్లాన్ చేయండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, కౌన్సిలింగ్ విత్ అప్లై, కౌన్సిలింగ్ విత్ అప్లై. 9th స్టెప్ ఇది యాక్చువల్గా, కౌన్సిలింగ్ విత్ అప్లై అంటే రెగ్యులర్గా మీ అప్లైన్తో మీరు మాట్లాడుతూ ఉండాలి. డైలీ మీ స్పాన్సర్తో కానీ, గైడ్తో కానీ, మెంటర్తో కానీ, కోచ్తో కానీ, ఏ పేరైనా పెట్టుకోండి, మీరు డైలీ మీరు మాట్లాడుతూ ఉంటే మీరు అప్డేట్ అవుతారు, ఛార్జింగ్ అవుతారు, ఆ కౌన్సిలింగ్ వల్ల రీఛార్జ్ అవుతారు, వెరీ ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటారు. ప్రతిరోజు అమ్మ నాన్నతో మాట్లాడామనుకోండి మనకి ఎనర్జీ వస్తుంది కదా, పేరెంట్స్తో మాట్లాడామనుకోండి, మార్నింగ్ లేచి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసామనుకోండి, సో మనకి ఎనర్జీ వస్తుంది. లైక్ దట్ ఇక్కడ మీ అప్లైను మీ వెల్ విషర్ 100%. సో అప్లైన్తో రెగ్యులర్ కౌన్సిలింగ్ తీసుకోండి, రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వండి. డాక్టర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు అంటారు, రైట్? అలాగే అప్లైన్ దగ్గర అబద్ధాలు చెప్పొద్దండి, మీ మీద చాలా నమ్మకం పెట్టుకొని ఉంటాడు, అతన్ని మోసం చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే లెక్క. అందుకని అప్లైన్తో మాత్రం చాలా ట్రాన్స్పరెంట్గా ఉండండి, తద్వారా రైట్ అప్లైన్తో, మళ్ళీ చెప్తున్నాను, రైట్ అప్లైన్తో ట్రాన్స్పరెంట్గా ఉండండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. సో మీరు కూడా రైట్ అప్లైన్గా ఉండి మీ టీంలో వచ్చేటువంటి వాళ్ళకు కూడా బెటర్ కౌన్సిలింగ్ మీరు ఇస్తారని ఆశిస్తున్నాం. ఇది 9th. ఇక్కడ మనకి ఏంటంటే అప్లైన్కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్, అకౌంటబిలిటీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఏ మాట అయితే చెప్పామో ఆ మాట ఖచ్చితంగా పాటించాలి. లెర్నబుల్, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. టీచబుల్, నేర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవి డూప్లికేట్ చేయించాలి, ఇవి డూప్లికేట్ చేయించాలి. అకౌంటబిలిటీ ఉండాలి, లెర్నబుల్, టీచబుల్, డూప్లికేటబుల్. మన ప్లాన్ అలానే ఉంది, సిస్టమ్ అలానే ఉంది, మీరు కూడా అలా ఫాలో అయితే చాలా ఈజీ. ఇంతే ఈ 4 పాయింట్లు ఈ బిజినెస్లో చేయాల్సింది. బాధ్యత తీసుకోవాలి, అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి, నేర్పించడం నేర్పించాలి. ఈ 4 పనులు కరెక్ట్గా చేస్తే చాలు, 4 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ పర్సనల్ డెవలప్మెంట్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా పర్సనాలిటీ డెవలప్మెంట్లో అకౌంట్ ఇవి ఉండాలి, వీటితో పాటు సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్, నాకు అవగాహన ఉండాలి పూర్తిగా, నేను నేర్చుకోవాలి. 2వది సెల్ఫ్ నాలెడ్జ్ ఉండాలి.
సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి. ప్రత్యేకంగా మీరు దేంట్లో స్పెషలైజేషన్, మీరు దేంట్లో ప్రత్యేకత, ప్లాన్ బాగా చెప్తారా, ప్రోడక్ట్ గురించి చెప్తారా, అగ్రికల్చర్ ప్రోడక్ట్ చెప్తారా, లేదంటే 1-to-1 బాగా డిస్కషన్ చేస్తారా, హోమ్ మీటింగ్ బాగా చేస్తారా, పబ్లిక్ మీటింగ్ బాగా చేస్తారా, దేంట్లో స్పెషాలిటీ, మీ యునిక్ ఐడెంటిటీ ఏంటి దాన్ని గుర్తించండి. మీ టాలెంట్స్ ఏంటి, ప్రత్యేకంగా మీ దగ్గర ఏమి టాలెంట్స్ ఉన్నాయి ఎక్స్ట్రా, వాటి వల్ల కూడా బిజినెస్ వస్తుంది. మీకు పాటలు పాడడం వచ్చా, డ్యాన్స్ చేయడం వచ్చా, ఎంటర్టైన్ చేయడం వచ్చా జనాల్ని, ఏ కళ ఉంది మీ దగ్గర, ఆ కళను కూడా గుర్తించండి, అది కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది, రైట్? అలాగే పొటెన్షియల్, మీ శక్తి సామర్థ్యాలు ఏంటి, అవి కూడా గుర్తించండి. హ్యూమన్ క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్ జనాలతో మీరు ఎలా మెలుగుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీరు ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నారు, దీన్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని మీలాగా మారిపోవాలని మీ టీంలో వాళ్ళు వస్తారు. అందుకోసమే మీ డ్రెస్ కోడ్ కానీ, మీ యొక్క సిస్టమ్ కానీ, మీ హావభావాలు కానీ, మీ భాష కానీ, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. మనం బెటర్గా ఉన్నామనుకోండి మనల్ని ఫాలో అవుతారు, బెటర్గా లేమనుకోండి అరే ఇతని టీంలో ఎందుకు జాయిన్ అయ్యామని ఫీల్ అయ్యి 2 నెలలు 3 నెలలు 6 నెలలు అబ్జర్వ్ చేసి ఆ తర్వాత డ్రాప్ అయిపోతారు. అందుకని క్వాలిటీ లైఫ్ని మెయింటైన్ చేయండి, రోల్ మోడల్గా ఉండండి, ఇన్స్పిరేషనల్గా ఉండండి, మార్గదర్శకత్వంగా ఉండాలి. డ్రీమ్స్ పెట్టుకోండి. డ్రీమ్స్ లేని వాళ్ళు మనిషిగా పుట్టడం వేస్ట్ అని చెప్తారు కదా, డ్రీమ్స్ ఉండాలి మీకు. అలాగే డ్రీమ్స్కి డ్రీమ్స్ క్రియేట్ చేయాలి, వాటిని గోల్స్గా మార్చుకోవడం నేర్పించాలి. ఆస్పిరేషన్స్ ఉండాలి మీలో, ఇవన్నీ కన్నా ఉంటే దాన్నే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. సో ఈ ట్రైనింగ్స్ కూడా మనం షార్ట్లీ స్టార్ట్ చేయబోతున్నాం, రైట్? వాట్ ఈస్ స్టాండర్డ్ స్ట్రక్చర్? స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందామా వద్దా అనేది 8:15 అవుతుంది టైం మనకి. ఇప్పుడు స్ట్రక్చర్ గురించి అవకాశం ఉంటే ఈరోజు మాట్లాడతాం కొంతవరకు, ఎందుకంటే చాలామందికి ఉన్న బిగ్ డౌట్ ఏంటంటే డెప్త్లో దించాలా, వెడత్లో దించాలా, ఎక్కడ టీం వేయాలి, నాకు వచ్చే లీడ్స్ ఎక్కడ జాయిన్ చేయాలి, ఇది పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. దీనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సందర్భాన్ని బట్టి దీంట్లో కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి, బట్ ఇక్కడ వెడ్త్ వెరీ 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 ఇంపార్టెంట్, డెప్త్ అంతకన్నా ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డెప్త్ ఉంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది, ఫ్యూచర్ చాలా బాగుంటుంది. డెప్త్ టీం ఉంటే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. వెడ్త్ బాగుంటే ఇన్కమ్ వస్తుంది, డబ్బులు వస్తుంది. మీకు డబ్బులు ఇప్పటికిప్పుడు మంచిగా కావాలంటే వెట్ పెంచండి. భవిష్యత్తు భద్రంగా ఉండాలి, భవిష్యత్తు సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలంటే డెప్త్ దించండి, రైట్? సో అలా అని చెప్పి మీరు అడగద్దండి టీంని, మీరు ఎవరికి ఇవ్వద్దండి, మీ టీం మీ దగ్గరే ఉంచుకోండి. అర్థమైందా? మీ టీం మీ దగ్గరే ఉంచుకోండి. మీన్స్ ఇంకా కరెక్ట్ భాషలో చెప్పాలంటే మీ పిల్లల్ని ఎవరికి దత్తత ఇవ్వద్దండి, వేరే వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకోవద్దండి, రైట్? అప్పుడు టీం స్ట్రాంగ్గా ఉంటుంది. దానికోసం మీరు పర్ఫెక్ట్ టీం బిల్డ్ చేసుకోవచ్చు, రైట్? వాట్ ఈస్ ద వెడ్త్ అండ్ డెప్త్? వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్? బెనిఫిట్ ఆఫ్ మెయింటెనెట్, దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, డెప్త్ అంటే ఏంటి, వెడ్త్ అంటే ఏంటి తెలుసుకుందాం. దీని ఇంపార్టెంట్ గురించి చెప్పాను నేను. బెనిఫిట్ ఆఫ్ మెయింటెనెట్, దీన్ని మెయింటైన్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వెడ్త్ అంటే మీరు నేరుగా మీ ఐడి నెంబర్ ద్వారా స్పాన్సర్ కోడ్ వేసి జాయిన్ చేసుకుంటారు కదా. అఫ్కోర్స్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యు అనే ప్లేస్లో ABCD ఇలా ఇలా వెడత్లో బిల్డ్ చేస్తాం. అందరికీ స్పాన్సర్ ఐడి మీదే ఉంటుంది, దీన్ని వెడత్ అని పిలుస్తాం. అలా కాకుండా డెప్త్ A1 A2 A3 A4 ఇట్లా కింది కిందికి బిల్డ్ చేస్తాం కదా, దాన్ని డెప్త్ అని పిలుస్తాం, రైట్? రెండు ఉండాలి, రెండు ఉంటే మీ ఇన్కమ్ చాలా బాగుంటుంది. చెప్పాను కదా వెడ్త్ బిల్డ్ చేస్తే డబ్బులు బాగా వస్తాయి, డెప్త్ బిల్డ్ చేస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది. రెండు చేస్తే రెండు బాగుంటాయి, కాబట్టి రెండు చేయండి, రెండు మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ ఒక డైమండ్ చూడండి, డైమండ్ కనపడుతుంది. ఏ ఫినిష్డ్ డైమండ్ ఆల్వేస్ మెజర్డ్ బై ఇట్స్ వెడ్త్ అండ్ డెప్త్ ఫర్ కౌంటింగ్ ఇట్స్ వాల్యూ. ఒక డైమండ్ విలువ పెరగాలి అంటే ఆ కటింగ్లు వెడత్లోనే ఉండాలి, డెప్త్లోనే ఉండాలి. ఎక్కడ షేప్ కరెక్ట్గా ఉంటే ఆ దాన్ని బట్టి వాల్యూ ఉంటుంది అనమాట. ఆ డెప్త్లు వెడత్లు ఎక్కడ ఎంత ఉండాలో అంత ఉంటే దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అలాగే మన టీంలో వాల్యూస్ పెరగాలన్నా, మన టీంలో పీవీలు పెరగాలన్నా,
మీ చెక్ వాల్యూ పెరగాలన్నా రెండు ఇంపార్టెంట్. అప్పుడు మీరు డైమండ్ అయినప్పుడు రియల్ డైమండ్ వస్తాడు మీలో నుంచి, అప్పుడు మీ చెక్స్ 2 లాక్స్, 3 లాక్స్, 4 లాక్స్, 5 లాక్స్ మంత్లీ ఇన్కమ్కి వెళ్ళిపోతుంది. డైమండ్ అయ్యారంటే మినిమం 1 లాక్ ఈజీగా కొట్టచ్చు. మన డైమండ్ సీరియస్ తీసుకుంటున్నారు కదా, లైక్ దట్. అప్పుడు మీ స్ట్రక్చర్ బాగుందనుకోండి, ఇంకా బాగా ఇన్కమ్ వస్తుంది. డెప్త్ బాగుండి, వెడల్పు కూడా బాగుంటే మోర్ దాన్ అంతకు మించి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో సేమ్ పీవీకి ఇన్కమ్ కొంతమందికి ఎక్కువ వస్తుంది, కొంతమందికి తక్కువ వస్తుంది. సేమ్ పీవీ ఉండొచ్చు, ఎవరికి స్ట్రక్చర్ బాగుందో వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుంది. మీరు డెప్త్ బాగుండింది ఒక వ్యక్తికి, పీవీ బాగా ఒక 5 లక్షలు పీవీ చేశాడు, ఇంకో వ్యక్తి వెడల్పు బాగా చేశాడు 5 లక్షలు పీవీ చేశాడు, వెడల్పు బాగున్న వ్యక్తికి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. బట్ డెప్త్ బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, రెండింటి మీద దృష్టి పెట్టండి. రైట్, ఇక్కడ చూడండి, చాలా విషయం మీకు అర్థమవుతుంది. స్టాండర్డ్ ఇన్ డెప్త్, డెప్త్ కోసం మాట్లాడుతున్నా మీతో. ద డీపర్ స్ట్రాంగ్ రూట్స్ మేక్ ద హయ్యర్ అండ్ గ్రోయింగ్ ట్రీ. ఏ ప్లాంట్ చెట్లకైతే రూట్స్ బాగా డెప్త్ లోపలికి 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 ఉంటాయో ఆ చెట్టు మాత్రమే హైట్ పెరగడానికి, వెడత్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏ చెట్టు ఫ్రూట్స్ రూట్స్ బాగా డెప్త్కి వెళ్తాయో ఆ చెట్టు ఫ్రూట్సే టేస్టీగా ఉంటాయి. రైట్, చూడండి, కావాలి బాగా టేస్టీగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ రూట్స్ అనేవి డెప్త్గా వెళ్ళాలి. అందుకోసం మీ టీమ్ టేస్టీ అంటే ఏమర్థం, మీకు మంచి ఇన్కమ్ రావడం. అందుకని రూట్స్ బాగా దించితే స్టాండర్డ్ టీమ్ వస్తుంది, స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది, కన్సిస్టెన్సీగా మీకు మంచి ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనిపైన ఇంకొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఎనీ నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్, ఏ ప్లాన్లో అయినా, దే హ్యావ్ ద ఇన్కమ్ ప్లాన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెడ్త్ అండ్ డెప్త్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలకి కూడా వెడ్త్ డెప్త్ చాలా అవసరమే. అన్నిట్లోన వాళ్ళ వాళ్ళ ప్లాన్లో కొంచెం అటు ఇటు ఉండొచ్చు అంతే, బట్ అన్ని ప్లాన్లోనూ వెడ్త్ కావాల్సిందే, డెప్త్ కావాల్సిందే. ట్రీ స్టార్ట్ బై ద రూట్స్ అండ్ గ్రో అప్వర్డ్ బై లీవ్స్ అండ్ బ్రాంచెస్. రూట్స్ బాగా దించితే ఇంకా బ్రాంచెస్ బాగా వస్తాయి, లీవ్స్ బాగా వస్తాయి. ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అవర్ ట్రీ స్టార్ట్ డౌన్వర్డ్, వీ క్రియేట్ బ్రాంచెస్ అండ్ దెన్ స్టార్ట్ ద రూట్స్. మనం ఇక్కడ రూట్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా పెంచుతామో వెడితే ఆటోమేటిక్ పెరుగుతుంది, ఆ తర్వాత క్రాప్ వచ్చేస్తుంది. వీ కెన్ సీ లీడర్స్ హూ మేక్స్ ద మోర్ దాన్ ఎస్ మోర్ దాన్ 3 ల్యాక్, 5 ల్యాక్, 10 ల్యాక్స్, 3 ల్యాక్స్, 4 ల్యాక్స్, 5 ల్యాక్స్, 10 ల్యాక్స్, 30 ల్యాక్స్, 38 ల్యాక్స్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ ట్రీ స్ట్రక్చర్ ఎట్లా ఉందో కనుక్కోండి, అడగండి, వాళ్ళు చెప్తారు. వై ఇట్ ఈస్ పాసిబుల్, ఎలా పాసిబుల్ అయ్యిందని అడగండి, డెఫినెట్గా అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది కదా. దే హ్యావ్ స్ట్రాంగ్ టీమ్ ఇన్ డెప్త్ విత్ దేర్ ట్రీ. స్ట్రాంగ్ టీమ్ డెప్త్ ఉంటుంది అన్నమాట. దే హెల్ప్ మెనీ లీడర్స్ టు ఎర్న్ 25,000, 50,000, 1 ల్యాక్, 3 ల్యాక్స్, 5 ల్యాక్స్. వారి టీంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఉన్న సోర్సెస్ అన్ని చూపెడుతూ ఉంటారు. అఫ్కోర్స్ ఈ ట్రైనింగ్లో భాగం కూడా అదే, 1 ల్యాక్ సంపాదించే వ్యక్తులను తయారు చేయాలనేది నా టార్గెట్. అందులో భాగంగానే మీతో మాట్లాడుతున్నాను. మన టీంలో అంటే నా ఫ్రంట్ లైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1 ల్యాక్, 2 ల్యాక్స్, 3 ల్యాక్స్, 5 ల్యాక్స్ ఎర్న్ చేయాలనే ఇంటెన్షన్ నాలో ఉండాలి. వాళ్ళకి 5,000, 3,000, 2,000 వస్తే నాకేమొస్తుంది, 40,000 వస్తుంది, 30,000 వస్తుంది. అందుకని టీంలో వాళ్ళ ఇన్కమ్ చూస్తే మన ఇన్కమ్ మన అప్లై చేసుకుంటాడు. నా టీంలో వచ్చే వాళ్ళ ఇన్కమ్, నా ఫ్రంట్ లైనర్స్ ఇన్కమ్ నాకు వెరీ ఇంపార్టెంట్, అలాగే వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్రంట్ లైన్ ఇన్కమ్ వెరీ ఇంపార్టెంట్. అలా మనం ఆలోచిస్తే ఈజీ అయిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ యువర్ గ్రూప్, మీ టీంలో ఎక్కువ సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉంటే యువర్ దెన్ ద బికమ్స్ ద స్ట్రాంగ్ రూట్స్, వాళ్ళకి స్ట్రాంగ్ రూట్స్ వస్తాయి. అండ్ యూ నెవర్ హ్యావ్ ద ట్రీస్ స్ట్రెస్ ఆఫ్ లూజింగ్ ఇట్. ఎప్పుడైతే స్ట్రాంగ్ టీం ఉంటుందో, డెప్త్ టీం ఉంటుందో, టీం పోతుందనే భయం మీకు ఉండదు. ఆ చెట్టు ఎప్పుడు పడిపోదు. రూట్స్ బాగా డెప్త్గా ఉన్నటువంటి చెట్టు అంత ఈజీగా చిన్న చిన్నటువంటి గాలులకి, చిన్న చిన్న వరదలకి, చిన్న చిన్న సమస్యలకి పడిపోదు. ఎవరికైతే టీం స్ట్రాంగ్గా ఉండదో డెప్త్, వాళ్ళకి టీం పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. రైట్, ఇక్కడ మీరు గమనించండి,
మన టీంలో ఎంతమంది కార్ బోనస్ అచీవర్స్ ఉన్నారు, కార్ బోనస్ రావాలంటే ఏం చేయాలి? సింపుల్, నలుగురు సిల్వర్ డైరెక్టర్స్ని డిఫరెంట్ లైన్స్లో బిల్డ్ చేయాలి. హౌస్ బోనస్ రావాలంటే ఏం చేయాలి? నలుగురు సిల్వర్ డైరెక్టర్సే ఉండాలి, బట్ మినిమం ఒక ఎమరాల్డ్ ఒక్కొక్క లైన్లో ఉంటే, ఒక గోల్డ్ ఉంటే అప్పుడు మీకు ఈజీగా హౌస్ బోనస్ వస్తుంది. రైట్, డైమండ్ డైరెక్టర్ కావాలంటే వెరీ సింపుల్, 6 లైన్స్లో సిల్వర్స్ ఉంటే చాలు, టైటిల్ వచ్చేస్తుంది. రైట్, 6 లైన్స్లో సిల్వర్ ఉంటే టైటిల్ వచ్చేస్తుంది. ఇన్కమ్ రావాలంటే డెప్త్ ఉండాలి. అలాగే ఇక్కడ గమనించండి, ఫర్ ఎల్ఓబి వీ రిక్వైర్డ్, మనకి ఎల్ఓబి రావాలంటే ఒక్కో లైన్ నుంచి 70,000 పీవీ మినిమం ఉండాలి, ఆ లైన్లో సిల్వర్ డైరెక్టర్ ఉండాలి. ఇది మినిమం కండిషన్, మీకు తెలుసు. అండ్ ఫర్ దట్ వీ హ్యావ్ ఫైండ్ ద అట్లీస్ట్ 3 లీడర్స్ హూ విల్లింగ్ టు ఫుల్ఫిల్ దేర్ రెస్పెక్టెడ్ లెవెల్స్. అట్లీస్ట్ 3 లీడర్స్ని ఫైండ్ అవుట్ చేయండి, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు ఈ బిజినెస్ కనే వాళ్ళని. అలాంటి వాళ్ళు 1 ముగ్గురు ఉంటే కన్నా ఒకే లైన్లో మీకు ఎల్ఓబి ఈజీగా వస్తుంది. రైట్, పెరెల్ అండ్ సిల్వర్ డైరెక్టర్ అండ్ 1 ఎల్ఓబి, సిల్వర్ డైరెక్టర్ కింద సిల్వర్ అండ్ మీరు పెరెల్ అవ్వాలి. మీ టీంలో ఒక సిల్వర్ డైరెక్టర్ లేదు, సారీ, మీ టీంలో మీకు ఎల్ఓబి రావాలంటే ఒక పెరెల్ డైరెక్టర్ ఉండాలి. ఆ పెరెల్ డౌన్ లైన్లో వీలైతే ఇంకో పెరెల్ ఉండాలి, లేదా సిల్వర్ ఉంటే ఆ సిల్వర్ కింద మళ్ళీ ఇంకో సిల్వర్ డైరెక్టర్ ఉండాలి. ఈ లాజిక్ కూడా మన కంపెనీలో మాత్రం కుదురుతుంది, ఎక్కడ కుదరదు. ఇది మీకు లీడర్స్కి అర్థమై ఉంటుంది, మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, పర్వాలేదు. బాగా చెప్తాను, వచ్చండి. మీరు పెరల్, సారీ, మీ కింద ఒక పెరల్ వచ్చాడు, పెరల్ కింద సిల్వర్ వచ్చాడు, సిల్వర్ కింద మళ్ళీ ఇంకో సిల్వర్ వచ్చాడు. సిల్వర్ కింద సిల్వర్ ఎట్లా పాసిబుల్? అంటే ఉంది అవకాశం, అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. ఎమరాల్డ్ డైరెక్టర్ లేదా ఎమరాల్డ్ చేసేసి ఆయన కింద ఒక పెరల్, ఆయన కింద ఒక సిల్వర్, సిల్వర్ కింద ఎట్లా ఇంతకుముందు స్ట్రక్చర్ ఎలా ఉందో చెప్పాను కదా, అలా స్ట్రక్చర్ ఉండాలి. సిల్వర్ ఒకరున్నా ఇంకో లైన్లో ఒకరున్నా చాలు, అప్పుడు అతను ఎమరాల్డ్ అవుతాడు. సో అప్పుడు కూడా మీకు ఎల్ఓబి గ్యారెంటీ. రైట్, సో మినిమం 70,000 పీవీ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకో స్ట్రక్చర్ కూడా మీకు చూపిస్తున్న, చూడండి. హెల్తీ బిజినెస్ ఎలా ఉండాలి, హెల్తీ బిజినెస్ ఎలా ఉండాలి? 6 యాక్టివ్ గ్రూప్స్ ఉండాలి, వాళ్ళ కింద డ్రీమ్స్ ఉన్న వాళ్ళు 3 4 ఉండాలి. మీకు 6 యాక్టివ్ గ్రూప్స్ ఉండాలి, ప్రతి గ్రూప్లోనూ 3 లేదా 4 డ్రీమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి, గోల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి, అప్పుడు మీది స్ట్రాంగ్ టీమ్గా తయారవుతుంది. రైట్, అలాగే ఫ్రెండ్స్, యూ షుడ్ నో యువర్ రిక్వైర్డ్ స్ట్రక్చర్ అండ్ వాల్యూ ఫర్ యువర్ డిజైర్డ్ ఇన్కమ్. మీకు ఎంత ఫైర్ ఉందో, నీడ్ ఎంత బలంగా ఉందో, దానికి తగ్గట్టు టీమ్ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి. అడగండి మీ స్పాన్సర్ని, అడగండి మీ కోచ్ని, అడగండి మీ మెంటర్ని, అడగండి, సార్ నాకు మంత్లీ 1 లాక్ కావాలంటే ఎలా స్ట్రక్చర్ ఉండాలి, నేను 2 లాక్స్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఎలా స్ట్రక్చర్ ఉండాలి, 1.5 లాక్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఎలాంటి స్ట్రక్చర్ ఉండాలి, ఇది అడగాలి మనం. సార్ షుగర్ ఉంటే ఏం తీసుకోవాలి, బీపీ ఉంటే ఏం తీసుకోవాలి, జాయింట్ పెయిన్స్ ఉంటే ఏం తీసుకోవాలి, సోరియాసిస్ ఉంటే ఏం తీసుకోవాలి, ఇవే వస్తున్నాయి కానీ, ఈ ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి కానీ, 1 లక్ష కోసం ఏం చేయాలి, 1.5 లాక్ కోసం ఏం చేయాలి, 2.5 లాక్ కోసం ఏం చేయాలి, మీరు ఎలా 5 లాక్స్ తీసుకుంటున్నారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, అది నేను చేయాలంటే ఏం చేయాలి అని మీరు అడిగితే మేము ఆన్సర్ చేయగలుగుతాం. మీరు అడగట్లేదు చాలామంది, ఖచ్చితంగా అడగాలి, అదే మీ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు మీకు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. మేమేమి ప్రత్యేకంగా కొత్తగా పుట్టలేదండి, మేము కూడా మీలాగే స్టార్ట్ అయ్యాం, మీరు కూడా మాలాగే స్టార్ట్ అవుతున్నారు, సేమ్ స్ట్రక్చర్ సేమ్ ప్లాన్. కాకపోతే మాకు బిగ్ బిగ్ ప్రాబ్లమ్స్ ఉండేవి, చాలా పెద్ద ప్రాబ్లమ్స్. స్టాక్ రావాలంటే 45 రోజులు పట్టేది, వచ్చిన స్టాక్ అంతా డ్యామేజ్ అయిపోయేది, అందులో ఇంటికి వచ్చేటప్పటికే మా కొరీర్ వాడు ఎలా తీసుకొచ్చేవాడు అంటే మళ్ళీ ఇంకో సంచిలో వేసుకొని తీసుకొచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో ఎలా జరిగేదంటే, సార్ నేను తీసుకురావడం కుదరదు, ఎందుకోసం అంటే బాక్స్ వచ్చేటప్పటికి పూర్తిగా మా ఇంటి దగ్గర నలిగిపోయింది, మా షాప్స్ ఏది ఆ సెంటర్కి వచ్చేటప్పటికి, కుదిరితే మీరు వచ్చి తీసుకెళ్ళండి, అదర్వైజ్ నేను రిటర్న్ పంపించేస్తాను, ఇలా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మాకు సమస్యలు పెద్దగా ఉండేటివి, ఆ పెద్ద పెద్ద సమస్యలను మేము ఫేస్ చేసాం కాబట్టి మా చెక్కులు ఇప్పుడు పెద్ద పెద్దగా వస్తున్నాయి. దయచేసి అందరికీ చెప్తున్నా, బిగ్ ఛాలెంజెస్ కోరుకోండి, బిగ్ చెక్స్ వస్తాయి, ఏ ఛాలెంజ్ లేదు, చెక్ కూడా 200 300 500 వస్తుంది.
ఛాలెంజెస్ రావాలండి, మనం బిజినెస్లో ఉన్నాం, ఛాలెంజెస్ రాకుండా ఎలా ఉంటాయి? ఖచ్చితంగా వస్తాయి, వాటిని ఓవర్కమ్ అవ్వడం ప్రాక్టీస్ అవుదాం. ఇప్పుడు పెద్ద దెబ్బలు తగిలితే కదా, మన రీసెంట్లీ మనము జై శ్రీరామ్ అని చెప్పాం కదా, అయోధ్యలో ఆ షేప్ ఆ విగ్రహాన్ని చెక్కారు కదా, ఆ షేప్ రావడానికి బిగ్ బిగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటుందా ఆ స్టాచ్యూ ఆ విగ్రహం, ఏ ప్రాబ్లం లేకుండా ఏ పెయిన్ లేకుండా సింపుల్గా షేప్ వచ్చిట్టదా? లేదు. అందుకనే ఆ మంచి స్టోన్ కోసం వెతికారు, చాలా రీసెర్చ్ చేశారు, ఎంత పాతది అయి ఉంటే బాగుంటుందని వెతికారు. ఏది శిల్పం అయితే తట్టుకుంటుంది పెద్ద పెద్ద దెబ్బల్ని, అలాంటి రాయిని ఎత్తికిన తర్వాత ఎక్కడ స్టార్ట్ చేశారు, తట్టుకున్న తర్వాత ఈరోజు మనం అందరం కొలుస్తున్నాం. అలా మీరు కూడా పెద్ద పెద్ద ఛాలెంజెస్ను ఫేస్ చేస్తే పెద్ద లీడర్ అవుతారు, అప్పుడు మీ చెక్ బాగుంటుంది. అప్పుడు వచ్చే చెక్ చూస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. రైట్ సార్, రూట్స్ బాగుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పాను కదా. ఆ ఇన్కమ్ మీరు కష్టపడి తీసుకున్నారనుకోండి, ఆ 2 లాక్స్ వచ్చినా, 1 లాక్ వచ్చినా, 1.5 లాక్ వచ్చినా, అప్పుడు దానిపైన ఆ రోజు మనము ఇంట్లో వాళ్ళకి పార్టీ ఇస్తే అప్పుడు మజా ఉంటుంది, ఆ టేస్ట్ ఉంటుంది. రైట్, ఇప్పుడు సింపుల్, 1 లాక్ తీసుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్, 2-3 దారులు చూపిస్తాం మీకు. 1 లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలంటే వెరీ సింపుల్, 64 కన్సిస్టెన్సీలు, 1100 పీవీ కన్సిస్టెన్సీలు ఒక లైన్లో, అలా 6 లైన్లు ఉంటే చాలు. ఒక లైన్లో 64 కన్సిస్టెన్సీలు, ఫస్ట్ మీరు 64 కన్సిస్టెన్సీలు చేయండి, ఆ తర్వాత మీ టీంలో ఉన్నటువంటి వాళ్ళకి 64 కన్సిస్టెన్సీలు చేయడం నేర్పించండి ఒక్కొక్కరికి. నేను చేస్తున్నా, నా టీంలో 64 కన్సిస్టెన్సీలు ఉన్నాయి, మీరు చూడండి వెబ్సైట్లో కనపడతాయి ఎన్ని ఉన్నాయని. అలాగే స్లోగా స్లోగా బిల్డ్ చేసుకుంటే 64కి వచ్చేయండి, 64 కన్సిస్టెన్సీలు మీ ఎంటైర్ టీంలో ఉండాలి ఫస్ట్. ఆ తర్వాత అలాంటి గ్రూప్లో 6 తయారు చేసుకోవాలి, వెరీ సింపుల్, ఈజీగా 1 లాక్ వస్తుంది. 64 కన్సిస్టెన్సీలు అంటే అర్థం ఏంటి? 64 × 1100 మీన్స్ 70,400 పీవీ వచ్చేస్తుంది. అలా 4-6 లైన్లో వచ్చింది కాబట్టి మీ చెక్ 1 లాక్ ఈజీగా వచ్చేస్తుంది, వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. రైట్, నెక్స్ట్ 1.5 లాక్ రావాలంటే వెరీ సింపుల్, మీ టీముల్లో 1.5 లాక్ పీవీ చేయగలిగే టీములు 4 ఉంటే చాలు. 1.5 లాక్ పీవీ చేయగలిగే టీములు 4 ఉండి మినిమం సైడ్ వాల్యూ కన్నా మీరు మెయింటైన్ చేస్తే మీ చెక్ 1.5 లాక్ వస్తుంది విత్ హౌస్ బోనస్, విత్ హౌస్ బోనస్. లాస్ట్ మంత్ మనం చూసాం మన లీడర్స్ 1.5 లాక్ తీసుకున్న వాళ్ళు, 127 తీసుకున్న వాళ్ళు, 2.5 లాక్ తీసుకున్న వాళ్ళు, 2 తీసుకున్న వాళ్ళు, చాలామంది లీడర్స్ ఉన్నారు మనకి. వాళ్ళ చెక్స్ చూస్తే వాళ్ళ స్ట్రక్చర్ ఇలానే ఉంది, సో అందుకోసమే వాళ్ళు ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. మీరు కూడా ఆ స్ట్రక్చర్ బిల్డ్ చేయండి, డెఫినెట్గా ఇన్కమ్ మీకు కూడా రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్, ఇక్కడ నాకు పైన 1.5 లాక్ పర్ మంత్ కోసం ఇంకా కొంచెం క్లారిటీ, ఎందుకంటే పీపీటీ నాకు కనపడాలి కదా, సో అదే ఇంతకుముందు చెప్పిందే చెప్తున్నా. లేదా 2 ఆప్షన్స్, ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా చెప్తున్నా, కన్సిస్టెన్సీలో వెళ్ళొచ్చు, లేదా ఒక టీంలో 6 హోమ్ షాపులు మెయింటైన్ చేసే వాళ్ళని 6 మందిని సెలెక్ట్ చేసుకోండి, 4 సెలెక్ట్ చేసుకోండి. టీమ్ 1, 2, 3, 4 4 టీములు ఉండాలి, ప్రతి టీంలో ఉన్న 6 హోమ్ షాపులు ఉండాలి. ఆయనకి 25,000 వస్తుంది ఈజీగా, 6 హోమ్ షాపులు మెయింటైన్ చేస్తూ ఉంటే చాలు, రిపీటెడ్ అవుతూ ఉంటే చాలు ఆ హోమ్షాపులు. ఫ్రాంచైజీ సిస్టమ్ చెప్పాను కదా రీసెంట్లీ, ఫ్రాంచైజీ సిస్టమ్ అంటే టీ షాప్ ఓపెన్ చేయిస్తాం, లేదా జొమాటో స్విగ్గీ ఇలా ఫ్రాంచైజీస్ ఉంటాయి కొన్ని, చాలా బిజినెస్లు ఫ్రాంచైజీ సిస్టమ్ ఉంటుంది. అలాంటి ఫ్రాంచైజీ లాగా మనము హోమ్ షాపులు ఓపెన్ చేయించేసాం అనుకోండి, ఒక మెడికల్ రెప్ను పట్టుకురండి, అతనికి నేర్పించండి ఎట్లా దీన్ని రీటైల్ చేయాలి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు రీటైల్ స్టోర్స్కి ప్రోడక్ట్ సప్లై చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకోండి, అలాంటి వాళ్ళకి చెప్పి జస్ట్ ఒక 6 హోమ్ షాపులు మెయింటైన్ చేయడం నేర్పించండి వాళ్ళకి, ఆ ప్రోడక్ట్ తెప్పించడం, రిపీటెడ్ చేయడం. 25,000 రూపాయలు శాలరీ, జాబ్ అక్కర్లే, ఇంట్లోకి వచ్చాను 25,000 సంపాదించుకోవచ్చు. అలాంటి వాళ్ళని 4 బిల్ చేస్తే మీకు 1.5 లాక్ వస్తుంది, ఇది కూడా ఒక అవకాశం, ఈ ఛాన్స్ కూడా ఉపయోగించుకోండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేద్దాం, ఇఫ్ యూ వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ బిజినెస్ ఇన్ ఆటో మోడ్, ఆటో మోడ్ అంటే ఆటోమేటిక్గా జరుగుతూ ఉండాలి, దెన్ క్రియేట్ లీడర్స్ అండర్ యూ హ్యావ్ ఎర్న్ మోర్ దాన్ 1 లాక్ to 5 లాక్స్. మీ బిజినెస్ ఎప్పుడు ఆటో మోడ్లోకి వస్తుంది అంటే 1 లాక్ నుంచి 5 లాక్స్ ఇన్కమ్ తీసుకునే లీడర్స్ మీ టీంలో వచ్చేస్తే ఆటోమేటిక్గా బిజినెస్ జరుగుతుంది. నేను బిగినింగ్లో నెలలో 20 రోజులు తెలంగాణలో ఉండేవాడిని, ఇప్పుడు తెలంగాణ 1 మంత్ 2 మంత్స్ అయింది ఇంచుమించు తెలంగాణలోకి వచ్చి,
ఆటోమేటిక్ ఉంది టీం, ఆటోమేటిక్ జరిగిపోతుంది. నాతో సంబంధం లేకుండా, నా ప్రమేయం లేకుండా జస్ట్ ప్యాసివ్గా అప్పుడప్పుడు ఇలా వచ్చి జూమ్లో మాట్లాడుతున్నా, బిజినెస్ ఆటోమేటిక్ జరుగుతుంది. ఎందుకు? లీడర్స్కి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వస్తే పనిచేస్తారు ఆటోమేటిక్గా, డ్రీమ్స్ కోసం పనిచేస్తారు, డ్రీమ్స్ క్రియేట్ అవుతాయి, ఆలోచనలు మారుతాయి. కారే అవసరం లేదనే వ్యక్తి కారు కొనడానికి ఇష్టపడతాడు, ఆ లగ్జరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడతాడు. ఇల్లే కొనలేను అనుకునే వ్యక్తికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇల్లు కొనగలను అనుకుంటాడు. అలా ఇన్కమ్ వచ్చే కొద్ది డ్రీమ్స్ బిల్డ్ అవుతాయి, డ్రీమ్స్ బిల్డ్ అయినప్పుడు గోల్ వస్తుంది, గోల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టీంకి గోల్ సెట్ చేస్తాడు. సో ఇది బిజినెస్ చేసే విధానం. టీం బిల్డింగ్ కాదు, డ్రీమ్ బిల్డింగ్ చేయాలి, అప్పుడు ఇన్కమ్ వస్తుంది. మీ టీంలో ఇన్కమ్ వచ్చేదానికి ప్లాన్ చేయండి, మీ ఇన్కమ్ ఆటోమేటిక్ మోడల్కి వచ్చేస్తుంది. అది కదా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే, ప్యాసివ్ ఇన్కమ్ మీకు రావాలంటే. యు విల్ గెట్ ద రియల్ రాయల్టీ లగ్జరీ ఇన్కమ్ ఎప్పుడైతే మీ ఫ్రంట్ లైనర్స్కి 5 లాక్స్, 3 లాక్స్, 1 లాక్, 2 లాక్స్ వస్తుందో, అప్పుడు మీ ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్ లాగా వస్తుంది. నిజమండి, అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను చేస్తున్న వర్క్కి రియల్గా ఒక ఎంప్లాయ్ అనుకొని చేస్తే, నేను చేస్తున్న వర్క్కి రియల్గా శాలరీ అయితే, నా స్కిల్లు నా టాలెంట్ బయట పెట్టి నెట్వర్క్ మార్కెటింగ్ కాకుండా బయట వెళ్ళి ఇప్పుడు నేను చేస్తున్న వర్క్ చేస్తే జాబ్ అయితే ఇవ్వరు. ఎందుకంటే నో టైమింగ్స్, మనం ఏదో ఈవినింగ్ అట్లా 7:30 నుంచి 8:30 వరకు మాట్లాడతాం, జాబ్ ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఇలా టెక్నికల్గా చేసే జాబ్ ఇచ్చినా నెలకి 25,000 నుంచి 30,000 రూపాయలు గ్యారంటీ ఇస్తారు. మనం ఈరోజు జిఎస్టీనే 18 ఐదులా చెప్పండి ఎంత, 90,000 జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. ఎవరీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, చాలా పీస్ఫుల్గా బిజినెస్ చేస్తున్నాం, నెలంతా కలిపి 10 డేస్ వర్క్. అందులో మ్యాక్సిమం నేను తెలంగాణ అంతా కలిపి ఒక 4-5 రోజులు తిరుగుతా, ఒకవేళ డేట్ ఇస్తే. ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి 4-5 రోజులు, ఒక 2 డేస్ కర్ణాటక, అంతే 10 డేస్ వర్క్ చేస్తున్నాం. అందులో బయట స్టే చేస్తున్నది చాలా తక్కువ, 4-5 డేస్. సింపుల్ ఇన్కమ్ ఎంత? ఇప్పుడు బిగినింగ్లో ఉన్నాం, జస్ట్ 1 ఇయర్, 11 మంత్స్ బేబీ నేను. ఇన్కమ్ ఎంత? జస్ట్ 5 లాక్స్. వెరీ బిగినింగ్, వెరీ ఇనిషియల్ స్థాయిలో ఉన్నాం. కాబట్టి మీరు 5 లాక్స్ తీసుకోవడం నాకు నేర్పించడం వచ్చు, మీరు నేర్చుకోండి, 5 లాక్స్ తీసుకోండి. ఇది నా ఇంటెన్షన్. అది మీన్స్ మీరు గెలవాలి, నేను గెలవాలి. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నేను కలిస్తే ఏమవుతాం? మనమవుతాం. మనసులు కలిస్తే, మనం మనం కలిస్తే జనం అవుతాం. జనం జనం కలిస్తే ప్రపంచనాన్ని క్రియేట్ చేస్తాం. ప్రపంచనం వచ్చిన మరుసటి రోజు ప్రయోజనం వస్తుంది. దానికోసం మన అందరం కలిసి చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ 2 పిక్చర్స్ మీరు గమనించండి. టీం బిల్డింగ్ కోసం లెఫ్ట్ సైడ్ ఒక మర్రి చెట్టు ఉంది, మహావృక్షం ఉంది. రైట్ సైడ్ తాటి చెట్టు ఉంది. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే, పెద్దగా గాలి వస్తే, పెద్దగా వరదలు వస్తే, లెఫ్ట్ సైడ్ ఉండే చెట్టు డ్యామేజ్ అవుతుందా, రైట్ సైడ్ ఉండే డ్యామేజ్ అవుతుందా? లెఫ్ట్ రైట్ ఆన్సర్ చేసేయండి ఫాస్ట్గా. ఏది డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది, లెఫ్ట్ ఉన్నదా రైట్ ఉన్నదా? లెఫ్ట్ది డ్యామేజ్ అవుతుందంటే ఎల్ అని టైప్ చేయండి, రైట్ది డ్యామేజ్ అవుతుందంటే ఆర్ అని టైప్ చేయండి. కమ్ ఫాస్ట్, మీరు అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, అప్పుడే మీ మనసు యాక్సెప్ట్ చేస్తుంది. రైట్ 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 గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎస్ ఎస్, అర్థమైంది మీకు, క్లారిటీ అండి. ఇప్పుడు మనము ఇదే ఎగ్జాంపుల్ని, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రెస్పాన్స్కి, ఇదే ఎగ్జాంపుల్ని టీము ఇలా సింగిల్ లైన్లో ఉంది అనుకుందాం. సింగిల్ లైన్లో టీం ఉంది, అప్పుడు ఏ వరద వచ్చినా, ఏ చిన్న ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఏ స్కామ్ వచ్చినా, ఏ స్కీమ్ వచ్చినా, వాళ్ళల్లో ఒక అతను వచ్చాడంటే అందరికీ చెప్తాడు, డిస్టర్బ్ చేస్తాడు, మొత్తం ఒక్కట పడిపోతే కింద, ఆ కింద ఏదైనా బ్రేక్ అయితే మొత్తం ప్లాంట్ అంతా పడిపోతుంది. ఇన్కమ్ రాదు, రైట్ ఇన్కమ్ రాదు. వస్తుంది, రైట్ ఇన్కమ్ రాదు, ఇన్కమ్ రాదు అనట్లే, రైట్ ఇన్కమ్ రాదు. అది లెఫ్ట్ సైడ్ ఉన్న చెట్టు ఏదైతే ఉందో చూడండి, ఎంతో స్ట్రాంగ్గా ఉంది, ఆ రూట్స్ అలా మర్రి చెట్టులాగా విస్తరిస్తుంది. మళ్ళీ రూట్స్, కొత్త రూట్స్ కూడా క్రియేట్ చేస్తుంది అది. అడిషనల్గా మళ్ళీ ఊడలు అంటాం మనం, ఊడల మర్రి. ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళి ఊడల మర్రిని చూడండి, ఇక్కడ ఉంది మనకు దగ్గరగా, మదనపల్లికి దగ్గరగా 80 కిలోమీటర్స్, కదిరి అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఎక్కడ రూట్స్ ఉన్నాయో తెలియదు, ఒరిజినల్ రూట్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు, అంత పెద్దగా అల్లుకుపోయి ఉంటుంది.
నెట్వర్క్ మార్కెటింగ్ బిల్డ్ చేసే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడాలి ఒకసారి. నెక్స్ట్ ఇంకో తలకోన అనే ప్లేస్లో ఉంది, అక్కడ కూడా 1000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది తిప్పతీగ. తిప్పతీగ అనే ప్లాంట్ 1000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, ఎక్కడ ఉన్నాయి రూట్స్ తెలియదు. అట్లా మీరు టీం బిల్డ్ చేసేటప్పుడు మీ ఫస్ట్ లెగ్ ఏదో సెకండ్ లెగ్ ఏదో మర్చిపోయే స్థాయిలో మీరు బిల్డ్ చేయాలి, ఆ లెవెల్లో టీం రావాలి. సో అందుకోసం వెడ్త్ పెంచండి, డెప్త్ సర్వీస్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. ఏం చెప్తున్నా, వెడ్త్ టీమ్ని బిల్డ్ చేయండి, డెప్త్ సర్వీస్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, గైడెన్స్ ఇవ్వండి. రైట్? మీకు డైరెక్ట్గా వచ్చేటువంటి వ్యక్తుల్ని వెడ్త్లో బిల్డ్ చేసుకోండి, క్లియర్గా చెప్తున్నాను. అలాగే డెప్త్ టీమ్కి సర్వీస్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, గైడెన్స్ ఇవ్వండి, నేర్పించండి, నేర్చుకోండి. ఇది ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనం మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రాక్టికల్గా స్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేసుకోవాలో దగ్గర నుంచి కూర్చొని పేపర్ పెన్ను పెట్టుకొని మీ స్పాన్సర్తో, మీ గైడ్తో, మీ మెంటర్తో దగ్గర నుంచి మాట్లాడుకొని, ప్రజెంట్ టీం ఇలా ఉంది, నేను ఎక్కడ వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, నా టీం లీడర్కి ఈయనకి ఎక్కడ ఇన్కమ్ రావాలంటే, ఈయనకు మంచి ఇన్కమ్ రావాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి మీ టీంలో ఏబిసిడి ఉంటాయి కదా, ఆ లీడర్ గురించి మాట్లాడండి, అతని స్టామినా గురించి మాట్లాడండి, ఆయన కెపాసిటీ గురించి మాట్లాడండి, ఆయన క్యాలిబర్ గురించి మాట్లాడండి, ఆయనలో స్ట్రెంగ్త్ ఏంటో గుర్తించండి. ఒక్కొక్కరిలో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, దాని తగ్గట్టు ఆయన దగ్గర ఏది లేదో అది మీరు సపోర్ట్ చేయాలి. రైట్? ఇంపార్టెన్స్ ఆఫ్ టీం వర్క్ నెక్స్ట్ టైం మనం మాట్లాడదాం. రేపు క్లైమాక్స్ మాట్లాడుకొని ఈ సబ్జెక్ట్కి ఎండ్ చేద్దాం, ఎండ్ మార్క్ వేద్దాం. బీటీపీ అన్న ప్రోగ్రామ్ని టుమారో ఎండ్ చేస్తున్నాం. క్లైమాక్స్ కదా, అంటే మీరు సినిమా క్లైమాక్స్ ఉంటేనే బాగుంటుంది కదా, అందులో సండే వచ్చింది కాబట్టి టుమారో మనం మ్యాక్సిమం టైంని కేటాయించి, మీరు కూడా మంచి టైం ఇవ్వండి, 7:30కి ఒక టైం కేటాయించుకోండి, ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి, అన్నీ కవర్ చేస్తూ క్లైమాక్స్ క్లారిటీ ఇస్తాను, దాన్ని బట్టి ముందుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ ఫ్రెండ్స్. ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎంటైర్ టీమ్మేట్స్కి అందరికీ షేర్ చేయండి. రెగ్యులర్గా జరుగుతున్న మన ప్రోగ్రామ్స్ నోటిఫికేషన్స్ మీకు రావాలి అన్నట్లయితే బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం వెల్కమ్ చెప్పండి. తద్వారా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, చాలా విషయాలు మీరు నేర్చుకుంటూ మీ టీంకి నేర్పించడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్ లీడర్స్, రైట్ టైం కలుద్దాం, టుమారో మళ్ళీ మనం సేమ్ టైంకి కలుద్దాం. బాయ్ బాయ్.